గుడ్ మార్నింగ్ స్వాములందరికీ. స్వామి నా పేరు వచ్చేసి మనోజ్. ఇన్స్టాగ్రామ్లో ఎంపీ ఫోటోగ్రాఫర్ మనోజ్ అని ఉంటుంది స్వామి. ఫాలో కండి డైలీ అప్డేట్స్ కోసము. ఎవ్రీడే ఈ పాదయాత్ర కోసం నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయని ట్రై చేస్తున్నా స్వామి. నా వల్ల అయినంత వరకు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా స్వామి. దయచేసి నా యూట్యూబ్ ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి షేర్ కూడా చేయండి స్వామి. మీరు మరి మీ కుటుంబ సభ్యులు మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ అందరికి షేర్ చేయండి స్వామి. ఈరోజు వచ్చేసి మేము రాయికొటాయి నుంచి పాలకోట సైడ్ వెళ్తున్నాం స్వామి. వర్షం పడుతుందన్న కారణం వల్ల ఇడుమూర్లు అనేటివి వెహికల్లో పెట్టేసి వెళ్తున్నాం స్వామి. స్వామి శరణం, స్వామి శరణం. టైం వచ్చేసి 5:15 అవుతుంది స్వామి. ఇక్కడ నుంచి మా హాల్ట్ వచ్చేసి ఈరోజు 26 కిలోమీటర్స్ స్వామి. మార్నింగ్ రాయికోట చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెళ్తున్నాం స్వామి. టైం వచ్చేసి 6:30 అవుతుంది స్వామి. ఇప్పటివరకు అయితే 7 కిలోమీటర్స్ నడిచాం స్వామి. స్వామి టైం వచ్చేసి 6:35 అవుతుంది. ఇక్కడ లొకేషన్ చూడండి ఎంత పీస్ఫుల్ అండ్ ఎంత శాంతంగా ఉందో. మొత్తం హిల్ ఏరియా కాబట్టి మొత్తం కొండలతో ఉన్నది కాబట్టి కొంచెం కూల్ బాగా చాలా చల్లగా మంచిగా అనిపిస్తుంది స్వామి. స్వామి వీరభద్రుడు అంటారు స్వామి. తమిళనాడులో ఇట్లాంటి విగ్రహాలు ఎన్నో ఉంటాయి స్వామి. ఎవ్రీడే ఒక్కటే నాకు అనిపిస్తుంది స్వామి. ప్రతి ఒక్క వీడియోలో నేను ట్రై చేస్తాను స్వామి చూపించడానికి. స్వామి ఇక్కడ నుంచి మన తమిళనాడు రాయికోటాయి నుంచి మొదలు పెడితే మొత్తము కేరళ వరకు కుమ్లి వరకు ప్రతి ఒక్క ఏరియాలకు ఒక కొండ అనేది ఉంటుంది స్వామి. ఇట్లనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇప్పటి నుంచి మా వాక్ అనేది ఇంకా వేగాన్ని పెంచుకుంటుంది స్వామి. ఇవన్నీ ఎన్ని రోజులు నడిచినదంతా ఒక ఎత్తు. ఈరోజు నుంచి ఇప్పటి నుంచి నిన్నటి నుంచి నడిచినంతా ఒక ఎత్తు స్వామి. ఎందుకంటే ఇప్పుడు ఈ యాత్ర ఈ రోడ్ అనేది మనం మంచిగా నడిచాం అనుకో స్వామి. శబరిమల దగ్గర మన పులిమేడ అనేది ఉంటుంది స్వామి. ఇదంతా ఒక ఎత్తు అయితే పులిమేడ ఇంకా ఈ రెండింటిని కూడా బీట్ చేస్తుంది స్వామి. అంత బాగుంటుంది లొకేషన్ అయితే. అయ్యప్ప స్వామిని తలుచుకుంటూ ఇదంతా నడిచేసి మనం మళ్ళీ పులిమేడ వెళ్ళామనుకో స్వామి. ఈజీగా నడవచ్చు స్వామి. ఎందుకంటే పులిమేడ మన చిన్న పాదం పెద్ద పాదం చూసిండొచ్చు స్వామి ప్రతి ఒక్కరు. కానీ పులిమేడ చాలా తక్కువ స్వామి చూసేది. ఎందుకంటే చాలా టఫ్ ఉంటుంది స్వామి. ఆల్రెడీ పంబా నుంచి మనము అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్ళాలంటేనే ఎంతో కష్టాలు పడుతూ కింద మీద పడుతూ కొండపైకి ఎక్కుతాడు స్వామి. అదొక 8 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే పులిమేడ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. 4 కిలోమీటర్స్ పైకి ఎక్కాలి. 4 కిలోమీటర్స్ స్ట్రెయిట్ ఉంటుంది స్వామి. 4 కిలోమీటర్స్ డౌన్ ఉంటుంది. శబరిమల సన్నిధానము మనకి కొండపైకే కనిపిస్తుంది స్వామి. ఆల్రెడీ అది కొండపైన ఉంటుంది అనుకుంటే మనం దాని పైకేం చూస్తే కూడా కింద పైకేం పులిమేడ పైకేం చూస్తే మనకి శబరిమల సన్నిధానం కింద కనిపిస్తుంది స్వామి. మీకు ఆ వ్యూ కూడా చూపడానికి ట్రై చేస్తాను. యాక్చువల్లీ ఏమైందంటే మనకి పులిమేడ అనేది లేదో అని అంటారు స్వామి. ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను నేను ఒకటే, పులిమేడ కంపల్సరీ ఉండాలని స్వామి. ఏ శరణమయ్యప్ప స్వామి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మా డే హాల్ట్ స్వామి. ఆ టెంపుల్లోనే డే హాల్ట్ అనేది ఉంటుండే. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం సైక్లోన్ వర్షాలు ఉన్నాయని చెప్పేసి స్వాములకి హాల్ట్ అనేది మార్నింగ్ టు నైట్ మా అంటే ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది స్వామి. మార్నింగ్ టు నైట్ డైరెక్ట్ వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ వెళ్ళడం వల్ల ఈ వర్షం పడ్డా కానీ మేము సేఫ్గా ఉంటాం. ఒకవేళ సడన్గా ఒకవేళ 2 హాల్ట్స్ ఉన్నాయనుకో, సడన్గా వర్షం పడితే కూడా ప్రాబ్లం అవుతుంది స్వామి. దానికోసం వచ్చేసి మా గురుస్వాములు ఏం చేశారంటే మంచి ఆలోచనతో నేను డైరెక్ట్ నైట్ హాల్ట్స్ నడిపిస్తున్నారు స్వామి. స్వామి శరణం. ఎంత శాంతంగా ఉంది చూడండి స్వామి. అసలు మైండ్ రిలాక్సేషన్ అంటే ఇదే స్వామి. చాలా ప్రశాంతంగా ఇక్కడ చిలకల సౌండ్ కానీ మొత్తం బర్డ్ సౌండ్ కానీ చాలా పీస్ ఆఫ్ మైండ్ స్వామి. ఇక్కడ నుంచి మా టిఫిన్ హాల్ట్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉంది స్వామి. డే హాల్ట్ దాటేసాం, టిఫిన్ హాల్ట్ సైడ్ వెళ్తున్నాం స్వామి. 1 కిలోమీటర్ ఉంది ఈరోజు స్వామి. ఇక్కడ చూసినట్టయితే ఒక 100 మీటర్స్లో మాకు టిఫిన్ హాల్ట్ ఉంది స్వామి. ఎదురుగా మీకు డీసీఎం కూడా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ స్వాములు కూడా లెఫ్ట్ సైడ్లో కూర్చొని ఉన్నారు. టైం వచ్చేసి 8 అవుతుంది స్వామి. దాదాపు ఇప్పటివరకు అయితే 5:15కి మేము మా వాక్ అనేది స్టార్ట్ చేసాం స్వామి. 8 అవుతుంది టైం. 16 కిలోమీటర్స్ నడిచాం స్వామి. మా చిన్న స్వామి ఈరోజు చాలా బాగా ఉరికొచ్చారు. ఇప్పుడే స్వాములు అందరూ టిఫిన్ హాల్ట్కి వచ్చారు స్వామి. అందరూ కూర్చున్నారు.
స్వామికి చూసినట్టయితే మన గోపన్న వాళ్ళ టీం వస్తుంది, వామనన్న సందీపన మరియు ఇంగల గోపన్న వీళ్ళందరూ వస్తారు. అందరూ లెఫ్ట్ రైట్ అని కూడా వస్తున్నారు. లెఫ్ట్ రైట్ అట్లనే నడుస్తారు. లెఫ్ట్ రైట్ స్వామి యాదిలో ఉన్నాడు. సూర్యకాక అయితే మార్నింగ్ టైంలోనేమో వర్షాలు పడుతున్నాయి స్వామి. ఒక 8:39 కాగానే ఎండ కూడా కొట్టేస్తుంది స్వామి పొద్దుగాని. ఇంకా మా డెస్టినేషన్ వచ్చేసి ఇటుకెని 27 కిలోమీటర్స్ ఉంది స్వామి. డైరెక్ట్ నైట్ హాల్ట్ కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ కలిపి ఒకటేసారి నడిచేస్తాం స్వామి. ఎప్పటి నుంచి నాకు పాదయాత్ర అంటే అయ్యప్పది కరెక్ట్ అయిన నిజమైన దీక్ష అంటే పాదయాత్ర అనే అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇంటికాడ ఉండేసి మనం దీక్ష చేసుకుంటే తక్కువ మనము టోపుటోపు లెక్క అయిపోతుంది. ఎందుకంటే ఇంటికాడ ఉంటే మనము అన్నీ చేసే పనులన్నీ చేస్తున్నాం. ఒక బ్రహ్మచర్యం తప్ప ఇంకోటి రెండోది మనము దీక్ష తప్ప వేరేది ఏం చేస్తలేం మనం. పాదయాత్రకు వస్తే మనకు అయ్యప్ప శనీశ్వరునికి ఇచ్చిన మాటలన్నీ ఇక్కడ నెరవేరుతాయి. ప్రతి ఒక్క కష్టం అంటే మనము అమ్మా నాయనతోటి దూరం ఉండు, భార్య పిల్లలతో దూరం ఉండు, ఎవరికి కలవకుండా చూడకుండా మనం ఒకటి అయ్యప్ప నామస్మరణతోనే 40 రోజులు దీక్ష మనకు యాత్రలోనే అవుతుంది. అయితే మనకు ఇంటికాడ ఉండే బదులు అయ్యప్పది కరెక్ట్ దీక్ష అంటే ఇది పాదయాత్ర అని అనుకుంటున్నాను నేను. 2010లో ఫస్ట్ టైం వచ్చిన పాదయాత్ర. అప్పటికి 7 సార్లు హైదరాబాద్లోనే ఉన్నాను నేను మాలేసుకున్నాను. కానీ అక్కడ ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి నిజంగా అయ్యప్పకు చూడాలంటే పాదయాత్రలో చూడవచ్చు. మనం నిజంగా కనిపిస్తాడు అయ్యప్ప యాత్రలో మనకు. పొద్దున 3 గంటలకు లేచి స్నానం చేసుకొని 4 గంటలకు మేము రోడ్లో పొంటి నడుస్తుంటే అసలు మనకు లైఫ్ రిస్క్ ఉంటుంది. కానీ అయ్యప్ప మన వెంబడి ఉంటాడు, ఎప్పుడు మనకి తీసుకెళ్తూనే ఉంటాడు తోడు నీడగా. నా అభిప్రాయం ప్రకారం అయితే అందరూ మాలేసిన ఒక్కసారైనా పాదయాత్ర చేయాలి. లైఫ్ అంది ఏంది, నీళ్ళ చుక్క గురించి కూడా మనము ఎప్పుడప్పుడు అది కూడా రోడ్డు మీద దొరకవు మనకు. నీళ్ళ చుక్క గురించి ఒక్కొక్క టైంలో పండుకొని జాగా కూడా ఉండదు మనకు. వర్షంలో నడవాలా, ఎండలో నడవాలా, చలిలో నడవాలా, కానీ నడవాలా. నడవాలంటే అయ్యప్ప దీక్ష, అయ్యప్ప పేరు లేకుండా మనం నడవలేము. నీళ్ళ వాల్యూ ఏంది మనకు. ఇంటి దగ్గర ఉంటే 3 బకెట్లు 4 బకెట్లు స్నానం చేస్తాం మనం, బోరింగ్ వేసుకొని అది వేసుకొని. ఇక్కడ రోడ్ల మీద బోరింగ్ కొట్టుకొని స్నానం చేసుకుంటే తెలుస్తుంది స్వామి ఒకసారి అసలు అయ్యప్ప దీక్ష ఏందో అనేది పాదయాత్రలో తెలుస్తుంది. ఆ వేణుగోపాల్ గురుస్వామి ఏ పుణ్యం చేసుకుండో మాకు పాదయాత్ర దారి చూపించిండు. ఎప్పటివరకు బతుకున్నా అప్పటివరకు పాదయాత్ర చేయాలని ఉంది స్వామి. ఎందుకంటే అయ్యప్పది కరెక్ట్ దీక్ష అనేది మోక్షం అనేది దీంట్లోనే ఉంది, ఇంకా దేంట్లో లేదు. మనం ఇంటికాడ చేసే దీక్ష కాదు, ఏదో బ్రహ్మచర్యం పాలన చేస్తున్నాం, నల్ల బట్టలు వేసుకుంటున్నాం, పూజలకు పోతున్నాం, 10 ఐటెంలు 12 ఐటెంలు తింటున్నాం, మళ్ళీ వస్తున్నాం మంచిగా అంటున్నాం. అంతా షోపుటప్ అయిపోయింది స్వామి. అయ్యప్ప దీక్ష చేయాలంటే పాదయాత్ర రావాలా. పాదయాత్రలోనే అయ్యప్ప కరెక్ట్ దీక్ష అవుతుంది స్వామి. మనం అన్నీ కష్టాలు మనం పడ్డ తర్వాతనే మనకు అయ్యప్ప దీక్ష, మనకు అయ్యప్ప ఏందో తెలుస్తుంది. స్వామి ఏ శరణం అయ్యప్ప అది 9వ సారి పాదయాత్ర. మా గురుస్వామి సంత గురుస్వామి, దాని తర్వాత గోపన్న. మనం ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కన్నసాము ఉన్నప్పుడు ఇంటి చేరున్నా, అంటే అక్కడ దీక్ష చేసిన, కత్తి ఉన్నప్పటి నుంచి అన్నిసార్లు పాదయాత్రనే చేసిన. ఓకే, అయ్యప్ప స్వామి దయతోని
పాదయాత్ర అనుకున్నా. ఇప్పటిదాకా మనం జంపు కొట్టాము, అప్పటిదాకా పాదయాత్ర చేస్తాను అంటాం. అయ్యప్ప అయ్యప్పకి చూడాలంటే పాదయాత్ర రావాలి స్వామి. పాదయాత్ర వస్తేనే మనకు అయ్యప్ప కనిపిస్తాడు. ఇంటికాడుంటే అయ్యప్ప కనిపించడు, ఎందుకంటే ఇక్కడ కష్టం ఉంటుంది, ఆ దేవుడు ఉంటాడు. అదే అయ్యప్ప. మనం 40 కిలోమీటర్ రోజు నడిస్తే మనకు అడుగడుగున అయ్యప్ప కనిపిస్తాడు. కాళ్ళకు బుగ్గలు వస్తే ఆ బుగ్గలు తీసి నడుస్తూ ఉంటే మనం చేసిన పాపాలన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే మనం ఫస్ట్ పాపులం, దాని తర్వాత సామూలం. ఈ పాదయాత్ర వస్తే ఉన్న పాపాలు, చేస్తున్న పాపాలు అన్నీ తొలగిపోతాయి స్వామి. ఒక్కసారి పాదయాత్ర చేసుకుంటే అన్నం విలువ, నీల విలువ, అమ్మా నాయన విలువ, గురువుల విలువ, మన దోస్తుల విలువ అందరిది తెలుస్తుంది. ఏంటంటే ఈ పాదయాత్ర అంటే అందరికీ వదిలేసుకొని రావాలి. 40 రోజులు, 40 రోజులు మళ్ళీ ఎవరితో కలవనీకి కాదు, ఎవరితో ఏం చేయనీకి రాదు. ఇప్పుడైతే అందరికీ మొబైల్స్ వచ్చేసినాయి, అందరూ కొంచెం వీడియో కాల్ అది మాట్లాడుకుంటారు. అంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే వీడియో కాల్లు లేవు, ఏం లేవు, ఎంత దూరం పోవాలో తెలియదు. గురుసాములు ముంగడ పోయి 25 కిలోమీటర్లు నడవాలంటే నడవాల్సిందే, 30 కిలోమీటర్లు నడవాలంటే నడవాల్సిందే. ఇవాళ మాకు వర్షం పడుతుంది అనేసి 25 కిలోమీటర్లు నడిచేది మేము ఇవాళ 48 కిలోమీటర్స్ నడుస్తున్నాం స్వామి. అయ్యప్ప దయ ఉన్నది కాబట్టి ఇప్పటికీ 22 కిలోమీటర్లు నడిచినాం స్వామి 4 గంటల్లో. అది అయ్యప్ప దయనే. మనం ఇంటికాడ కిలోమీటర్ కూడా నడవలేం స్వామి, కానీ పాదయాత్ర వస్తే మాత్రం 40 కిలోమీటర్ అన్న అయ్యప్ప పేరు తీసుకొని నడవచ్చు. అదే అయ్యప్ప అంటే ఆ పవర్ అనేది మనము పాదయాత్రలో చూడవచ్చు, ఇంటికాడ మనం చూడలేము. ఎందుకు చెప్తున్నామంటే అయ్యప్పలు అందరూ దీక్ష చేస్తే, ఒక్కసారి పాదయాత్ర చేస్తే వాళ్ళకు కూడా బాగుంటుంది, వాళ్ళ ఇంటికి కూడా బాగుంటుంది అని చెప్తున్నాం స్వామి. స్వామి ఏ శరణమే అయ్యప్ప. స్వాములందరికీ స్వామి శరణం. నేను ఫస్ట్ టైం పాదయాత్ర రావాలనుకున్నప్పుడు నాకు తెలియదు పాదయాత్ర ఎట్లా రావాలి, ఎవరితో కలవాలి, ఏం తెలియదు. నేను నాకు తెలిసిన ఒక స్వామి ఉండే, వాళ్ళ అన్న స్వామి పాదయాత్ర పోయి ఆల్రెడీ 6 టైమ్ పోయిండు మా గురుస్వామి. అయితే ఆయన ఎంబడి పోదామనేసి అసలు ఆయన ఎట్లా ఉంటాడో కూడా తెలియదు. అయితే ఒకసారి ఫోన్లో మాట్లాడేసి సికింద్రాబాద్ టెంపుల్కి వెళ్ళాను. ఆ రోజు వెళ్ళేసి ఎలిముడి కట్టుకున్నాను. గిరికి ఎలిముడి కట్టుకునేటప్పుడు వేణుగోపాల్ గురుస్వామి ఉండే అప్పుడు 2010లో. ఆయన అడిగినారు ఎవరెంబడి వచ్చినామంటే ఆ స్వామి పేరు కూడా తెలియదు నాకు. ఓల్డ్ సిటీలో ఉంటాడు స్వామి, ఆ స్వామి ఎంబడి వచ్చినా అని చెప్పి సరే ఎరువుని కట్టుకో తర్వాత మాట్లాడదాం అనేసి అన్న చూస్తాను. మళ్ళీ దాని తర్వాత నేను నడుచుకుంటా సుల్తాన్ బజార్ వచ్చినాను 12 కిలోమీటర్స్. ఆడ వచ్చిన తర్వాత నాకు ఏదైతే మా ఫ్రెండ్ వాళ్ళ స్వామి వాళ్ళ అన్న స్వామి ఉండే కదా, ఆయన రోడ్డు మీద కలిసి అప్పుడు మా ఎంబడి తీసుకెళ్తున్నారు. అయితే ఆయన ఎంబడి వచ్చిన స్వామి, నేను నడుచుకుంటా శబరిమల శంషాబాద్ వచ్చినాము. ఆ రోజు నైటు శంషాబాద్ రామాలయంలో పండుకున్నాము. రాత్రంతా కాళ్ళు నొప్పులు ఒకటే, ఎందుకంటే నేను నెలకు కిలోమీటర్ కూడా నడవ స్వామి అటువంటిది. ఆ రోజు 40 కిలోమీటర్స్ వరకు నడిచినాను. ఆ రోజు రాత్రంతా కాళ్ళు నొప్పులు ఒకటే. పొద్దున్న లేచి 3:30 లేవట్టిరు స్వామి నాకు. 3:30 లేచి చూస్తే వర్షం పడుతుంది. ఇక నా మనసులో ఏమనుకుంటా అంటే అయిపోయింది, వర్షం పడ్డది కదా, ఇప్పుడు అందరికీ డీసెంబర్ వేసుకొని తీసుకుపోతారేమో అనుకున్నా. ఇక గురుస్వామికి అడిగిన, గురుస్వామి వర్షం పడుతుంది కదా, మనం ఇవాళ మళ్ళీ నడిచేది ఉండదు కదా అంటే మా గురుస్వామి ఏమన్నాడంటే వర్షం పడని తుఫాన్ రాని స్వామి, పాదయాత్రకు వచ్చినామంటే నడుచుకుంటూనే పోవాలా, వేరే ఏ దారి లేదు. అది మనము బియ్యం సంచులతోని ఒక గొడుగు చేపించిండు స్వామి మా గురుస్వామి. ఆ గొడుగు వేసుకొని నడిచినాం స్వామి మొత్తం కొత్తూరు వరకు వర్షంలో. అది చాలా నాకు ఏమనాలో అర్థం కాలేదు. ఆ రోజు కాళ్ళు నొప్పిలు ఒకటే, కాళ్ళు నొప్పిలు, పైనుంచి వర్షం పడుతుంది. అది ఆ రోజు తెలిసిందన్నమాట, ఏదేమైనా పాదయాత్ర వచ్చిన తర్వాత వర్షం ఉండని, ఎండ ఉండని, ఏమన్నా ఉండని నడవాల్సిందే స్వామి. నేను 2010 నుంచి ఇప్పటివరకు పాదయాత్ర చేస్తున్నా స్వామి. ఇప్పటివరకు అయ్యప్పతో దయతోటి నాకు అన్నీ మంచినే జరిగినాయి, కానీ ఇప్పటివరకు చెడు ఏం జరగలే స్వామి. ఎందుకంటే అయ్యప్ప కొట్టిన దెబ్బ ఎవరు కనిపించదు, ఇచ్చినది ఎవరికి కనిపించదు, కొట్టిన దెబ్బ మాత్రం చాలా గట్టిగా కొడతాడు స్వామి. ఎప్పుడు కూడా తప్పు చేయవద్దు. మాల వేసుకున్న తర్వాత మాల వేసుకుంటే నిజం అనే దీక్ష చేయాలంటే పాదయాత్ర చేయండి స్వామి. స్వామి ఏ శరణమే. స్వామి స్వామి ఇంతకుముందు అయితే మనం టిఫిన్ ఆల్రెడీ చేసేసి అక్కడికి వచ్చేటప్పుడు గురుస్వామితో మాట్లాడి అనుభవాలు ఏంటిదో తెలుసుకొని అక్కడ నుంచి
పాలకోడు ఇక్కడ పాలకోడు సైడ్ వెళ్తున్నాం స్వామి. పాలకోడు ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంది. 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి మళ్ళా ఆల్మోస్ట్ అయితే మాకు నైట్ హాల్ట్ కాబట్టి ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది స్వామి. ఇంకా 2 కిలోమీటర్స్ కలిపితే 20 ఒక 2 తీసేస్తే 18 కిలోమీటర్స్ స్వామి. స్వామి ఇక్కడ చూసినట్టయితే మీకు స్కూల్ కనిపిస్తుంది కదా స్వామి. ఇక్కడ నుంచి ఎంట్రీ మా 2019లో నేను వచ్చినప్పుడు స్వామి ఇదే మా నైట్ హాల్ట్ స్వామి. ఇక్కడ స్కూల్లోనే మాకు ఒక ఫంక్షన్ అనేది ఉంటుంది స్వామి, అందులోనే మాకు స్టేయింగ్ అనేది అరేంజ్ చేశారు మా గురుస్వామి 2019లో. ఇప్పుడు వచ్చేసి ఈ ఆల్టర్ నుంచి ఒక 18 కిలోమీటర్స్ అనేది పెరిగింది స్వామి. ఇప్పుడు 18 కిలోమీటర్స్ మేము నడవడం వల్ల రేపు పొద్దుగాల మాకు ప్లస్ పాయింట్ స్వామి, కొంచెం ఆల్ట్ అనేది దగ్గరకు ఉంటుంది స్వామి శరణం. పాలకోడు ఈ ఊరు వచ్చేసి పాలకోడు. పాలకోడులో మా డే ఆల్ట్ నైట్ ఆల్ట్ ఉంటుంది స్వామి. ఈ సంవత్సరం ఏం చేశారంటే వర్షం వల్ల ఇక్కడికి ఆల్ట్ అనేది చేంజ్ చేశారు స్వామి. పాలకోడు ఊర్లో నుంచి అయితే వెళ్తున్నాం స్వామి. 2019లో ఇక్కడ పాలకోడు స్కూల్లో ఉన్నప్పుడు మేము పడి పూజ అనేది చేశాం స్వామి స్కూల్లో. స్వామి ఈ ఆల్ట్ అనేది నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను స్వామి. రైల్వే స్టేషన్ పక్కనే ఇక్కడ ఒక ఆల్ట్ అనేది ఉంటుంది మాకు. యాక్చువల్లీ ఈ ఆల్ట్కి మేము రేపు పొద్దుగాల రావాలి, కాకపోతే కొంచెం ఆల్ట్ అనేది కొంచెం రేపు పొద్దుగాల కొంచెం జల్దీ కావాలని చెప్పేసి ఒక కొంచెం ముందే వెళ్తున్నాం స్వామి. 2018లో నేను ఫస్ట్ టైం పాదయాత్ర చేసేటప్పుడు ఈ ఆల్ట్కి నేను వచ్చేసి 3 o'clock వచ్చా స్వామి. నేను శ్రీకాంత్ స్వామి శ్రావణ్ అందరు స్వామిని వచ్చేసి 12 o'clock 1 o'clock వరకు వస్తే స్వామి మేము 3 గంటలకు వచ్చాం స్వామి. నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోను, ఎంత బాధపడ్డాను అంటే అంత బాధపడ్డాను. కానీ అప్పుడు ఎట్లా బాధపడ్డానో తెలియదు, కానీ ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నా స్వామి. రేపటిది కూడా ఇప్పుడే నడుస్తున్నామంటే ఎంత గ్రేట్ ఒకసారి మీరే ఆలోచించండి ఒకసారి. వాటర్ సేవ స్వాములకి ఆల్మోస్ట్ అయితే ఇప్పటివరకు 34 కిలోమీటర్స్ వచ్చాం స్వామి. స్వామి ఆల్మోస్ట్ అయితే ఇప్పటివరకు ఒక 40 కిలోమీటర్స్ వచ్చాం స్వామి. మా ఆల్ట్ వచ్చేసి ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది స్వామి. ఇంకా నడుస్తూనే ఉన్నాం. టైం వచ్చేసి 42 అవుతుంది స్వామి. ఇంకా మా గమ్యానికి 6 కిలోమీటర్స్ ఉంది స్వామి. స్వామి ఆల్మోస్ట్ ఈరోజు వచ్చేసి ఒక 48 కిలోమీటర్స్ నడిచాం స్వామి. యాక్చువల్లీ ఈ ప్లేస్కి మేము రేపు నైట్ రావాలి స్వామి. రేపు నైట్ది ఒక రోజు ముందే నడిచేసాం ఈ వర్షం వల్ల. చూడండి రోడ్లు కూడా మీకు అర్థమై ఉండొచ్చు వర్షాలు ఎట్లా పడుతున్నాయి, రోడ్లు ఇలా ఉంటే. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇటుకైనా ఒక 200 మీటర్స్ ఉంది స్వామి. రింగ్ రోడ్ ఉంది కదా స్వామి, అక్కడ రైట్ ముంగట్నే రైట్ సైడ్ మా ఆల్ట్ స్వామి ఫంక్షన్ హాల్లో. ఆల్మోస్ట్ మేము అనుకున్నట్టయితే రేపు నైట్ వచ్చే ఆల్ట్ వచ్చేసి ఇప్పుడే వచ్చేసాం స్వామి. పాదయాత్ర వెళ్ళేసి అయ్యప్ప దర్శనం చేసుకొని రిటర్న్ వెళ్తున్నారు. స్వాములు ఇవాళ మనకు భిక్ష పెట్టినారు. జయ కూడా బసవేశ్వర గురుస్వామి అంటారు స్వామి మాట్లాడారు. చెప్పండి దర్శనానికి ఇలాంటి ఆటంకాలు లేవు స్వామి. దర్శనంకి అందరూ కొన్ని ఫేస్బుక్లలో కొన్ని వార్తలు వస్తున్నాయి దర్శనానికి ఆటంకం ఉందని, మరియు ఆటోలో పోవాలి 3000 4000 అని ఫేస్ న్యూస్ ఎందుకంటే స్వామి నేను స్వయంగా పోయినాను. మంచి అన్ని జాగాలకి వెళ్ళి ఆర్టీసీ బస్సులు ఉన్నాయి స్వామి. కుంబ్లీకేరి కూడా బస్సులు ఉన్నాయి స్వామి. కుంబ్లీకేరి శబరిమల దాకా మీకు 222 రూపాయలే స్వామి మాత్రమే, 222 రూపాయలే మాత్రమే స్వామి. 3000 4000 కాదు స్వామి. సాంశరమయ్యప్ప స్వామీశ్వరప్ప దక్షిణం అందరూ తెచ్చుకోండి. కోవిడ్ టెస్ట్ 2 డోస్ సర్టిఫికేట్ ఉండాలి సార్ కంపల్సరీ. లేకున్నా కానీ ఆడ ఆర్టీపీసీ టెస్ట్ చేస్తుంది స్వామి. కేవలం 500 తీసుకొని చేస్తుంది స్వామి అంతే. 2000 3000 ఏమి కాదు స్వామి, 500 తీసుకొని చేస్తుంది స్వామి. స్వామి ఆల్మోస్ట్ అనుకున్నట్టయితే ఇప్పుడు మనకి శబరిమల యాత్రకి వెళ్ళేసి వచ్చిన స్వాములు కూడా చెప్పారు శబరిమల ఎలాంటి ఇబ్బంది అనేది లేదని చెప్పారు స్వామి. మీరు చూశారు కదా, విన్నారు కదా. ఇప్పుడు వచ్చేసి ఇది మా నైట్ హాల్ స్వామి. యాక్చువల్లీ ఇక్కడికి మేము రేపు నైట్ రావాలి, ఒక రోజు ముందే వచ్చేసాం స్వామి. దీనివల్ల మాకు ప్లస్ పాయింట్ ఏంటి అంటే రేపు కొంచెం నడిచేది కొంచెం తక్కువ ఉంటుంది స్వామి, ప్లస్ కొంచెం ఈజీగా కూడా ఉంటుంది స్వామి. ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే మనము ఈరోజు 23వ రోజు కాదు స్వామి, 24వ రోజుకి ముందుకు ఉన్నాం స్వామి. అంటే 24th డేలో ఉన్నాము నడవడం. యాత్ర స్టార్ట్ చేసి మాత్రం 23 రోజులే, నడిచే దానిలో మాత్రం 24వ రోజులు ఉన్నాం స్వామి. స్వామి ఏ శరణమయ్యప్ప
చేశాను భక్తుల Thank you.
Oh,
Thank you.
ओके Ha ha ha.